రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ విచారణ, నేడు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచే ఛాన్స్. ఏపీలో నేటి నుంచి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం, ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ లో పాల్గొననున్న చంద్రబాబు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, బంగారుపాల్యంలో డయాలసిస్ కేంద్రం ప్రారంభించనున్న మంత్రి. నేడు ప్రకాశం జిల్లా ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం, పార్టీ నిర్మాణాత్మక అంశాలపై చర్చించే అవకాశం. నేడు వైసీపీకి రాజీనామా చేయనున్న సామినేని ఉదయభాను, ఈ నెల 22న జనసేనలో చేరనున్నట్లు ఇప్పటికే ప్రకటన. ఇవాళ సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ, హైడ్రా బలోపేతంపై చర్చ. నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్, అందుబాటులోకి ఏపీ శాన్ మేనేజ్మెంట్ పోర్టల్. ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న బోటు తొలగింపు, ఇప్పటికే 2 పడవలు బయటకు తీసిన అధికారులు, ఇవాళ 3వ బోటు తొలగించే అవకాశం. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు రిమాండ్ పొడిగింపు, మరో 14 రోజులు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ. మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు ఆగ్రహం, న్యాయ వ్యవస్థ పట్ల అగౌరవం కలిగి ఉన్నారని లేఖ. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ, 7 సీఈ స్థాయి ఇంజనీర్లను ప్రశ్నించనున్న కమిషన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, త్వరలో పలువురికి రెడ్ కార్నర్ నోటీసులు. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి, గుండెపోటుతో మృతి చెందిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రమేష్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల ఉన్న క్యూ లైన్లు, శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ తుఫాను ముప్పు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. కొత్త చిక్కుల్లో కర్ణాటక సీఎం సిద్ధారామయ్య, మూడా విషయంలో మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన గవర్నర్. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్, ఈ నెల 21న అతీసీ ప్రమాణ స్వీకారం. కోల్కతాలో ఆందోళన విరమించిన జూనియర్ డాక్టర్లు, నేడు కోల్కతాలో వైద్యుల భారీ ర్యాలీ, రేపటి నుంచి విధుల్లో చేరనున్న వైద్యులు. బీహార్ నవాడా ఘటనలో కొనసాగుతున్న అరెస్టులు, పేదల ఇళ్లకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. భోపాల్లోని వాన్ విహార్ నేషనల్ పార్క్ లో తెల్ల పులి మృతి, కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంగా మృతి చెందిన పులి. రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అన్న కేంద్ర మంత్రిపై ఎఫ్ఐఆర్, బెంగళూరులోని హైగ్రౌండ్స్ పిఎస్ లో రవ్నీత్ సింగ్ పై కేసు నమోదు. ఒడిశాలో టిఫిన్ బాంబు కలకలం, మల్కాన్గిరిలో మావోయిస్టుల కోసం బలగాల కూంబింగ్ జవాన్లను టార్గెట్ చేస్తూ టిఫిన్ బాంబు. పేజర్ల పేలుడు కారణంగా లెబనాన్ లో భయాందోళన వాతావరణం, విమానాల్లో వాకీటాకీలు, పేజర్లు నిషేధం. క్రికెటర్ యశస్వి జస్వాల్ అరుదైన ఘనత, తొలి 10 టెస్టుల్లో 750 రన్స్ సాధించిన రికార్డు.